తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది జూన్ నెలలో ఉద్యోగుల జీతాలు పింఛన్లు రైతు బంధు ఇతరత్ర అవసరాల కోసం ఇరవై వేల కోట్లు అవసరం కాగా అంత మొత్తంలో నిధులు రాష్ట్ర ఖజానాలో లేవు దీంతో అప్పులు తీసుకోవాలని టీఆర్ఎస్ సర్కారు భావిస్తుండగా కేంద్రం అందుకు సుముఖంగా లేదని కథనాలు వెలువడుతున్నాయి ఏప్రిల్ నుంచి రాష్ట్రానికి వచ్చే రుణాలను కేంద్రం అడ్డుకోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది బాండ్ల విక్రయం ద్వారా ఏప్రిల్ నెలలో మూడు వేల కోట్లు మే నెలలో ఎనిమిది వేల కోట్లు సమీకరించాలని తెలంగాణ సర్కారు భావించగా బాండ్ల వేలాన్ని కేంద్రం అడ్డుకుంది దీంతో తెలంగాణ ఇప్పటికే పదకొండు వేల కోట్లు అప్పుగా తెచ్చుకోలేకపోయింది జూన్ నెలలో బాండ్ల విక్రయం ద్వారా నాలుగు వేల కోట్లు సమీకరణకు కేంద్రం అనుమతి ఇస్తుందని అధికారులు ఆశాభావంతో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు తీవ్రమవుతున్న తరుణంలో జూన్ మొదటి వారంలో పద్నాలుగు వేల కోట్ల రుణాలు సేకరించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ చీఫ్ సెక్రటరీకి సీఎంఓకు ఆర్థిక శాఖ అత్యవసర సందేశం పంపిందని సమాచారం ఉద్యోగుల జీతాలు పింఛన్లతో పాటు ఇప్పటి వరకు తీసుకున్న అప్పులకు వడ్డీల చెల్లింపు కోసం ఈ మొత్తం అవసరమని తెలిపింది రాష్ట్రం అప్పులు తీసుకోవటానికి కేంద్రం సెస్సెమిరా అంటుండటంతో కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది అవసరమైతే కేంద్ర తీరుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలనే యోచనలోనూ ఆయన ఉన్నారట తెలంగాణ ప్రభుత్వం అప్పులు తేవటానికి ఇబ్బందులు పడుతున్న వేళ టీఆర్ఎస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరావు కేసీఆర్ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ కేసీఆర్ దివాళా తీయించారని ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ ఉండేదని కానీ ఇప్పుడు ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇవ్వటానికి కూడా డబ్బులు లేవు కాళేశ్వరం కరెంటు బిల్లులు ఎన్టీపీసీకి పవర్ బిల్లులు సింగరేణి కాలరీస్కు చెల్లింపులు తదితర డబ్బులు లేవని కొండా రెడ్డి ఆరోపించారు ఇక ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రమే కేసీఆర్ను బయట పడేయగలరని కానీ అంత అవినీతికి పాల్పడిన ఆర్థికంగా బాధ్యత రాహిత్యంగా ఉన్న వ్యక్తిని గతంలో తనపై పరుషమైన భాషను ఉపయోగించిన వ్యక్తిని ఆమె బెయిల్అట్ చేస్తారా అని కొండా విశ్వేశ్వర్రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు గతంలో కేసీఆర్ మాట్లాడిన వీడియోను సైతం ఆయన ట్వీట్ చేశారు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే తండ్రి కొడుకులను బయటకు పంపాలన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి